వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. అస్సాం బాధితులకు అండగా నిలిచిన నక్రేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి. బస్ డ్రైవర్ గరణ మోసంతో నార్కెట్ పల్లెలు చిక్కుకుపోయిన వలస కూలీలు. విద్యుత్ లైన్మెన్ బంగారాజు హత్య తీవ్ర ఆందోళనకు దారి. కేసులో మంత్రి బొత్స సత్యనారాయణ బంధువులు అరెస్ట్ చేయాలని మృతుడి బంధువులు డిమాండ్. నకిలీ పత్రాలు సృష్టించి భూమిని అమ్మివేసిన వైనం. మా భూములు మాకు ఇప్పించాలని ఆవేదన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి టెన్నిస్ క్రీడాకారిణిగా నేషనల్ స్కేంపుకైన హాసిని సాల్వా కప్పి సన్మానించిన వినుకొండ శాసనసభ్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు గుణపాఠం చెప్పాలి. నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు మరియు వినుకొండ టీడీపీ ఇన్ఛార్జ్. ఇక వివరాలు చూస్తే అస్సాం బాధితులకు అండగా నిలిచిన నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి. బస్ డ్రైవర్ గరణా మోసంతో నార్కెట్ పల్లెలో చిక్కుకుపోయిన అస్సాం బీహార్లకు చెందిన 64 మంది వలస కూలీలకు నకరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అండగా నిలిచారు. కేరళ నుంచి అస్సాం బీహార్ రాష్ట్రాలకు బయలుదేరిన వలస కూలీలు ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్ డ్రైవర్ గరణా మోసంతో వారు నార్కట్పల్లి పట్టణంలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్థానిక ఎస్ఐతో మాట్లాడి వారికి నిన్న రాత్రి బస్ ఏర్పాటు చేయించారు. ఈరోజు ఉదయం వారిని పట్టణ కేంద్రంలోని జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో వారిని పరామర్శించారు. సంఘటన తీరుపై ఆయన ఆరా తీశారు. డ్రైవర్ మోసం చేసిన తీరుపై ఆయన విచారం వ్యక్తం చేసి వారికి ధైర్యం కల్పించారు. వారికి ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయించి మధ్యాహ్న భోజన ఏర్పాట్లను సిద్ధం చేయాల్సిందిగా సిబ్బందికి ఆదేశించారు. వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేలా అవసరమైన రవాణా ఏర్పాట్లను చేయించి బాధితులకు అండగా నిలిచారు. ఎమ్మెల్యే చిరుమర్తి ఔదర్యానికి బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. हमको गाड़ी है, हमारा गाड़ी है. बाद में हम लोग फ़ोन करके पूछा है, वह समझाने वाला गाड़ी है, बोले हाँ है. और कितना पैसा लगता है? एक आदमी को बोलता है 3500 ऐसे बोलता है. तो हम लोग 3500 में वो एक टिकट पकड़ता है एक आदमी को. तो अभी 64 आदमी है और ऐसे आया था वो इतना पैसा पकड़ के. तो आया था वो कल 11 बजे इधर गाड़ी आया. तो आने के बाद रात को हम लोग खाना खाया, सुबह खाना नहीं है. अभी दोपहर हो गया, खाने का चाहिए ना, उधर कुछ भी नहीं है. तो बोलता है ये होटल में गाड़ी रोकेंगे, तुम लोग खाना खा लो, तो हम टायर चेंज करेंगे. और टायर फट गया तो टायर ఎలక్ట్రానిక్ షోరూంలో దొంగతనం. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం దేవస్థానం రోడ్లోని చంద్ర ఎలక్ట్రానిక్ షోరూంలో ఒక దొంగ టీవీ నగదును అపహరించాడు. శుక్రవారం మధ్యరాత్రి పై అంతస్తు నుండి షోరూంలోకి ప్రవేశించిన దుండగుడు దుకాణంలో 32 అంగుళాల టీవీతో పాటు క్యాష్ కౌంటర్లోని 10,000 రూపాయల నగదును అపహరించినట్లు దుకాణ యజమాని తెలిపారు. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా చిత్రాన్ని వీడియోకు అందజేశారు. ఘటనపై మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు ఏపీలో, ఈరోజు దేశంలోని రాష్ట్రాలన్నీ పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తే ఏపీలో తగ్గించకుండా జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నాడు అంటూ నాడు జగన్ చెప్పిన మాటలని నారా చంద్రబాబు నాయుడు స్లైడ్ వేసి టీవీలో చూపించారు. ఆ రోజు ఏం చెప్పాడు, ఈరోజు ఏం చేస్తున్నాడు. ఇప్పుడు తాజా ఉదాహరణ పెట్రోల్ డీజిల్ ఛార్జెస్. ఒకసారి ఆయన ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే రాష్ట్ర ప్రజానికి వింటే ఒక ఐడియా వస్తుంది. మొట్టమొదటిసారిగా అసలు ఐడియా అండి. మీ అందరికీ బైకులు ఉన్నాయన్నా? బైకులున్నాయా అందరికీ ఉన్నాయా? ఈ బైకుల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయించుకునేదానికి పక్కన తమిళనాడు బార్డర్కు పోతే మీకు కనీసం 7 రూపాయలు తక్కువకు పోస్తున్నాడా లేదా? లీటరు పోస్తున్నాడా లేదా?
అటువైపున కర్ణాటక బార్డర్ కు పోతే లీటర్ పెట్రోల్ లీటర్ డీజిల్ కనీసం 6 రూపాయలు తక్కువకు వస్తున్నారా లేదా? మన రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ బిల్లులు డీజిల్ బిల్లులు లీటర్ మీద ఏ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని డీజిల్ బిల్లులు పెట్రోల్ బిల్లులు మన రాష్ట్రంలో ఉన్నాయి. బాదుడే బాదుడు బాదుడే బాదుడు జరుగుతా ఉంది. మన రాష్ట్రంలో ఉన్న రేట్లు ఎక్కడా లేవు సార్. దేశంలోనే హైయెస్ట్ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు హైయెస్ట్ అనేది తెలుసుకోండి. మీరు తెలుసుకుంటే చాలా ఆనందం. తెలుసుకోండి, పోయి గతంలో కూడా పోండి. రాష్ట్రంలో మనకున్న రేట్లు పెట్రోల్ డీజిల్లో హైయెస్ట్ రేట్లు ఇక్కడే ఉన్నాయి, తెలుసుకుంటే ఆనందం. విశాఖ నగర పరిధి నమ్మవానిపేట కాలనీకి చెందిన విద్యుత్ లైన్ మెన్ ఎం బంగారాజు హత్య తీవ్ర ఆందోళనకు దారితీసింది. కేసులో మంత్రి బొత్స సత్యనారాయణ బంధువు అరెస్ట్ చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. తన భర్త బంగారాజును మంత్రి బొత్స సత్యనారాయణ మేనలుడు కోరెడ లక్ష్మణరావు మరో వ్యక్తి గోవింద్ కలిసి హతమార్చారు. 2 ఏళ్ల క్రితం విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారు 1 కోటికి పైగా డబ్బులు తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని తన భర్తను పిలిచి లక్ష్మణరావు అతిథి గృహంలో కాళ్ళు చేతులు విరిచి హతమార్చారు. కేసులో లక్ష్మణరావు ప్రమేయం కనిపిస్తున్నా పోలీసులు పట్టడం లేదు. దీన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని, అలాగే 3 పిల్లలను ఎలా పోషించాలి అని మృతుడి భార్య నందిని కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు తీరుకు నిరసనగా 3 రోజుల నుంచి కేజీహెచ్ నుండి కలెక్టరేట్ వరకు యాదవ సంఘాలు రాస్తారొక్క చేసి బైఠాయించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావులకు వ్యతిరేకంగా బాధితులు నినాదించారు. కలెక్టర్ మల్లికార్జునరావుకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ దగ్గర ధర్నా జరుగుతుంది. అంటే నిన్న బలత్కారంగా మన బంగారరాజుని చంపడం అనేది అందరికీ తెలిసిన విషయం మీకు. కానీ బంగారరాజు ఒక లైన్ మ్యాన్, ఒక పేద కుటుంబడు, ఒక యాదవ కులానికి చెందినవాడు. అలాంటిది అతి దారుణంగా ఆయన్ని చంపేశారు. దాన్ని ఈవేళకి 7 రోజులు జరుగుతుంది. కనీసం ఇంతవరకు ఏ విధమైన స్పందన లేదు. కనీసం అరెస్టు చేయలేదు, అనుమతిని కూడా అరెస్ట్ చేయలేదు. తన భార్య ఎంత మొత్తుకున్నా సరే ఖచ్చితంగా న్యాయం చేయండి బాబు, పలానా వాళ్ళ మీద అనుమానం ఉందంటే కనీసం అనుమానం ఉన్న వాళ్ళ మీద పిలిచి స్టేషన్కి రప్పించి వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరగలేదు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కనీసం వచ్చి మీకు ఇస్తాం భరోసా, మీకు న్యాయం జరుగుతుందని కూడా చెప్పడం కూడా చేయలేదు. కనీసం భార్యకి ఇంత అన్యాయం జరిగింది. చిన్న 5 సంవత్సరాల కొడుకు, 7 సంవత్సరాల పాప, 12 సంవత్సరాల పాప, అతి పేదవాళ్ళు అయినటువంటి కేవలం డబ్బు కోసం అది ఎవరంటే ఏమమ్మా ఏం జరిగిందని అడిగితే ఆ బొచ్చా. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం రౌతులపూడి మండలం రాఘవపట్నం గ్రామ పంచాయతీలో సచివారం గ్రామ సమీపంలో ఉన్న మా భూములు మాకు ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజనులు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం రౌతులపూడి మండలం రాఘవపట్నం గ్రామ పంచాయతీలోని సచివారం సమీపంలో సర్వే నెంబర్ 6-7-8 గల 24.50 ఎకరాల సెంట్ల భూమిని భూసారపు కన్నయ్య, పొన్నయ్య అనే వారి వ్యవసాయం చేసుకుంటూ 30 సంవత్సరాలుగా జీవనం సాగించేవారు. వ్యవసాయ భూమి సరిగా పండక దొడ్డు గ్రామానికి వెళ్ళి కూలి నిమిత్తం వలస వెళ్లారు. ఇదే అదునుగా చూసుకుని గ్రామంలో మాజీ జెడ్పీటీసీ రియల్ ఎస్టేట్ బ్రోకర్తో కలిసి ఆ భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కొంత భూమిని అమ్మివేశారు. ఇది తెలుసుకున్న భూమి యజమానులు వచ్చి ప్రశ్నించగా చంపేస్తామని బెదిరించినట్లు గిరిజనులు చెబుతున్నారు. ఆ భూముల్లో వేసుకున్న జామాయిల తోటలు అర్ధరాత్రి వచ్చి జేసీబీ సహాయంతో చెట్లను తొలగించారని కామయ్యమ్మ అనే గిరిజన మహిళ వాపోయింది. మాకు తక్షణమే సహాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మా ఇంటి పేరు భూసరి
నా పేరు భూసర దేవుడు అండి. ఈ భూమి అన్నది మా తాతయ్య గారి పేరున ఉందండి, భూసర సిన్నయ్య అండి, అలాగే పొన్నయ్య అండి. వీళ్ళకి మనవలం అండి. మేము ఇక్కడ సరిగ్గా పండగ పోవడం వల్ల పూర్వం మా తాతయ్య గారు వాళ్ళు లోదుడ్డి వలస వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. అయితే ఏ పంట వేసినా సరే కరెక్ట్గా వచ్చేది కాదండి. ఈ లోపల తినడానికి ఈ అడవిలోకి వెళ్ళి అడ్డాకులు గట్రా కోసుకొని ఈ బుధవారం సంతలో అమ్ముకొని దాన్ని అలా గాలం గడిపేవాళ్ళండి. ఈ లోపల అయితే ఈ ఏది పండట్లేదని చెప్పేసి ఇలాగ ఇక్కడ ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నీరు వసతి గట్రా ఏమి లేక మెట్ట ప్రాంతం అని చెప్పేసి దీన్ని వదిలేసి లోదుడ్డి వలస వెళ్ళిపోయేసారు. లోదుడ్డి వలస వెళ్ళిపోయిన తర్వాత లోదుడ్డి నుంచి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాళ్ళండి మా తాతయ్యాళ్ళు. అయితే వచ్చి పోయేవాళ్ళు కానీ మా తాతయ్య కొంచెం అమాయకతత్వం అండి. బాగా అమాయకతత్వం వల్ల ఈ భూమిని అలాగా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు తప్ప కానీ భూమిని చదువు చేసి చదువు బాగానే ఉందిగా చూసుకొని తుప్పలో బలిసి ఉంటే చూసి చేద్దాంలే అని చెప్పేసి అలాగా చూసి వెళ్ళిపోయేవాళ్ళండి. ఈ లోపల అక్కడ వలస వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొద్ది గొప్ప కొండ పూళ్ళు అవి నరుక్కొని అక్కడ సాగు చేసుకొని అది సరిపోవడం వల్ల ఇంకా అలాగా వచ్చి చూసిపోవడం తప్ప దీని దగ్గరికి రాలేదు కానీ. అయితే ఈ కొంతమంది నాయకులు దీన్ని ఖాళీ ఉండడం చూసి దీన్ని పూర్వం అయితే మా తాతయ్యలు గట్రా అమ్మలేదండి. అయితే ప్రత్యేకంగా దీన్ని ఏంటంటే ఖాళీగా ఉండడం చూసేసి కొంతమంది నాయకులు దీన్ని కబ్జా చేసి దాని ప్రకారంగా పట్టాలు గట్రా సృష్టించి బయట వాళ్ళకి అమ్మారండి. అయితే దీని పూర్వం ఒరిజినల్ అయితే భూసరి చిన్నయ్య, భూసరి పొన్నయ్య అండి. దీని తాలూకు సర్వే నెంబర్ అయితే 9 అండి. ఈ సర్వే నెంబర్లు అండి 24 ఎకరాలు 56 సెంట్లు అండి. ఇది పూర్వం. తర్వాత దీని పక్కన 9, 10, 8 అండి. ఇవి కూడా ఉన్నాయండి. ఇవి కూడా ఆల్రెడీ కబ్జా చేసండి. ఆల్రెడీ మొత్తం ఏదైతేనే కానీ మిషన్లు పెట్టి దేవేసి రకరకాలుగా చేస్తున్నారని చెప్పేసి రైతులు వచ్చి దీన్ని ఆపమని చెప్పామండి. ఆగుతలేదు వాళ్ళు. అయితే ఏంటంటే మరి ఇది ఇంకా ఇలాగే ప్రత్యేకంగా జరుగుతూ ఉంటే ఇంకా రైతులకి న్యాయం అంటూ ఏం జరుగుతుంది సార్? అయితే ఇది ఇప్పుడు మనం ఏదైనా సరే ఇప్పుడు రైతులకు న్యాయం చేయాలన్నా నిమిత్తం మాకు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ గారు కానీ లేకపోతే ఎంపీపీ గారు కానీ జడ్పీటీసీ గారు కానీ ఇక్కడ ఉండే పెద్దలు కానీ న్యాయం చేయమని మేము అడుగుతున్నామండి. అలాగే పెద్దల్లో మన వైస్ సర్పంచ్ గారైన రబ్బ రమణ గారు కూడా ఉన్నారండి. రబ్బ రమణ గారికి కూడా తీసుకొచ్చి చెప్పడం జరిగింది. అలాగే మన చెన్నడ భీమరాజు గారికి కూడా చెప్పడం జరిగిందండి దీని నిమిత్తం. అయితే మరి పెద్దలు మేము మాట్లాడతామని చెప్పేసి అంటున్నారు సార్. దాని ప్రకారంగా మరి మేము ఇది చెప్పడం జరిగిందండి. అంతండి, ఇంకా ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు సార్. అంతే ఖాళీగా ఉంది కదా. ఈ వారం రోజుల నుంచే వీళ్ళు పనులు స్టార్ట్ చేశారు సార్ ఇక్కడ. ఈ లోపల ఇంకా మేము బయట ఉండడం వల్ల మాకు సిగ్నల్ ఏరియా గట్రా లేకపోవడం వల్ల మాకు ఫోన్ టచ్లు గట్రా లేవండి. ఈ లోపల రోడ్డు సదుపాయం గట్రా ఇలా లేదు సార్. అలా తిరిగి రావాలండి, కత్తిపొడి మీదుగా తిరిగి రావాలండి. అయితే దాని ప్రకారంగా మాకు తెలియక ఈ 10 రోజుల వరకు రాలేదండి. 10 రోజుల తర్వాత ఇప్పుడు తెలిసిందండి. వచ్చాము, మా చుట్టాల గట్రా కవర్ పెట్టారండి పెద్ద మనుషులు గట్రా. వచ్చామండి ఇక్కడికి. అది కూడా ఆ పక్కన ఉన్న రైతులు కూడా, ఆ రైతుల భూములు కూడా మాదే అడగాని. మరి ఈ ఇక్కడ 38 ఎకరాల భూములు మావి అడగాని మాధవి జనపట్టేసి గారే అంటున్నారండి. ఇంకా అతను తప్ప ఎవరు కాదండి, చెన్నడ సత్యబాబు గారండి. భూములు కాతే ఇంకా అతనేనండి, ఇంకొబ్బరు కాదండి. ఒబ్బరు చిన్న కానీ పెద్ద కానీ ఒబ్బరు ఎవ్వరు ఏం చేయలేదండి. ఇంకా జనపట్టేసి గారే, చెన్నడ సత్యబాబు గారు. వెనుకొండ నియోజకవర్గం సావల్యపురం మండలం మతుకుపల్లి గ్రామానికి చెందిన హాసిని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నేషనల్స్కు ఎంపికైనందున వారికి సాలుబా కప్పి సన్మానించిన వెనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. స్టేట్ మంచి ర్యాంక్ తీసుకొచ్చుకొని
నేషనల్ లెవెల్కి ఎదుగుతాం చాలా సంతోషం. మా ఆశలకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. ఇంకా కూడా మా నియోజకవర్గం నుంచి కూడా ఇలాంటి మంచి మంచి ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు అనుకోణ నియోజకవర్గానికి చాలామంది ఆ మంచి గౌరవాన్ని మా అన్ని విధాల ఇవ్వకుండాంటే ఒక మంచి స్కిల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. అన్నింటిలో సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. వినుకొండ నియోజకవర్గం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు గుణపాఠం చెప్పవలసింది అని జీవి ఆంజనేయులు నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు మరియు వినుకొండ టీడీపీ ఇన్ఛార్జ్ అన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ప్రజలకు అవకాశం వచ్చింది. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు, పెట్రోల్ డీజిల్ ధరలు చంద్రబాబు గారు ఎక్కువ పెట్టారు, మా ప్రభుత్వం వస్తే తగ్గిస్తా ఉన్నారు, పేదల రక్తాన్ని తాగుతా ఉన్నారు జగన్ రెడ్డి గారు. పెట్రోల్ మీద ట్యాక్స్ పెంచారు, డీజిల్ మీద ట్యాక్స్ పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీల మీద 6 సార్లు పెంచి 1000 కోట్లు భారం పెట్టారు, ఇసుక రేట్లు పెంచారు, సిమెంట్ రేట్లు పెంచారు. బాధుడే బాధుడు రాష్ట్రం మొత్తం, అది ప్రజలే బాధేటువంటి అవకాశం ప్రజలకు వచ్చింది. అమరావతి రాజధాని రైతులు ఏం పాపం చేశారండి, రూపాయి డబ్బులు తీసుకోకుండా చిల్లిగా తీసుకోకుండా ప్రతి రైతు 33,000 ఎకరాల రైతులందరూ ప్రభుత్వానికి ఇచ్చి రాష్ట్ర ప్రజల కోసం రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు ఏం పాపం చేశారు? వాళ్ళ భూములన్నీ ఇవ్వటమే వాళ్ళు చేసిన పాపమ. రాజధాని వల్ల 1000 కోట్ల ఆదాయం వచ్చేది ప్రతి సంవత్సరం, ట్యాక్స్ రూపంలో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఈ అమరావతి రాజధానిని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు క్షమిస్తారా? ఈరోజు పాదయాత్రలు మహాపాదయాత్ర చేస్తా వాళ్ళు ఏదో తిరుపతి పోతా ఉంటే రైతులందరూ మా రాజధాని రావాలని తిరుపతి పోతా ఉంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడానికి ప్రయత్నం చేయటం, వాళ్ళకి నోటీసులు ఇచ్చి దాన్ని ఎట్లా అడ్డుకోవాలా అని ఈరోజు ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తా ఉంటే అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ అవసరమే కదా. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ రెడ్డి చెప్పారు కదా, అమరావతి రాజధాని అయితే అందరూ అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, సెంటర్ ప్రాంతం అవుతుంది, ప్రాంతాల మధ్య స్విచ్ లేకుండా ఉంటుంది, అమరావతి రాజధానిలో 1000 ఎకరాల భూమి అవసరం అని మాట్లాడింది జగన్ రెడ్డి కదా. మరి గెలిచిన తర్వాత మాట తప్పి మరణం తప్పి ఈరోజు రైతుల మీద కేసులు పెట్టడం, పోలీసులు అడ్డుపెట్టుకుని ఉద్యమాన్ని ఆపటం ఇది దుర్మార్గం కాదా? చంద్రబాబు గారు ఇసుక ఊరికి ఇస్తే ఇప్పుడు ఇసుక బ్లాక్ మార్కెట్ లో కొనుక్కునే పరిస్థితి, ఇసుక అడ్డ పెట్టి దోచుకుంటున్నారు కదా వైసీపీ నాయకులు. బ్రాందీ ఇసుకీలు చంద్రబాబు గారు పాలనలో 70 రూపాయలకు వస్తే మేము మద్య నిషేధం చేస్తామని చెప్పేసి ఈరోజు 170 రూపాయల నుండి 250 రూపాయల దాకా మద్యం పేరుతో వసూలు చేస్తున్నారు. అంటే మద్యం పండగలకి తాగినా తప్పే, సరే మద్యపానం నిషేధం చేయదలుచుకున్న వాళ్ళు ఈరోజు ఎందుకు విచ్చలుడిగా మందు పంపిస్తున్నారు? తప్పు కదా మద్యపాన నిషేధమని ఆడవాళ్ళ చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినాక ఈరోజు నట్టేట ముంచారు ప్రజల్ని. ఈరోజు తెలంగాణ మధ్యలో వైసీపీ నాయకులు అనుకుంటున్నారు. ఇలాంటి దోపిడీ ప్రభుత్వానికి, భారతీ సిమెంట్ మీకు సిమెంట్ ఉందని చెప్పేసి మీ ఫ్యాక్టరీ రేట్లు ఎక్కువ అమ్మటానికి అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఫ్యాక్టరీలు అన్ని సిమెంట్ రేట్లు పెంచుతాం. దానివల్ల సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పేదవాడికి ఒక ఇల్లు ఇచ్చారా? ఈ బాధుడే బాధుడికి మాదిగ ఉద్యమ నేత పెద్దాడ ప్రకాష్రావుకు ఘన నివాళి. పాయకరావుపేట ఎంఆర్పిఎస్ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ పెద్దాడ ప్రకాష్రావు విశాఖ ఎంఆర్పిఎస్ సమావేశంలో గుండెపోటుతో మరణించడం ఉద్యమానికి తీరని లోటని పాయకరావుపేట ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ సరికే గోవిందరావు, గౌరవ అధ్యక్షులు తుమ్మలపల్లి లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ మేరకు పాయకరావుపేట ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి జోహార్ పెద్దాడ ప్రకాష్రావు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎల్ఆర్ఎస్ సేవా సమితి అధ్యక్షులు తుమ్మలపల్లి కుమార్, గంపల చిన్నరాజు, ఇందుపల్లి రమణ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు సరికే అచ్చిరాజు, గంపల వీరబాబు, రూరల్ నాయకులు కుందూరు కుమార్, గంపల సుబ్బారావు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దాడ ప్రకాశరావు గారు నిన్న మరి మాదిగల కోసం ఉపన్యాసం ఇస్తూ మరి మీటింగ్లోనే గుండెపోటుతో హఠాత్తుగా చనిపోవడం జరిగింది. ఆయన చనిపోవడం మరి ఆయన లోటు మాదిగలకి తీరనిది, మరి ఉద్యమానికి కూడా ఎంతో వెన్నుదన్నుగా ఉండి ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు మాదిగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ 3 జిల్లాలని సంకటం చేసి అంబేద్కర్ చెప్పినట్లుగా సమీకరించు, బోధించు, పోరాడు అనే విధంగానే మరి మాదిగలందరినీ ఉపకులాల వారిని సమీకరించి వాళ్ళకి బోధించి మరి పోరాటానికి సిద్ధం చేసినటువంటి వ్యక్తి మరి మన పెద్దాడ ప్రకాశరావు గారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.
మరి నిన్నటి సమయంలో ఆయన చనిపోవడం పట్ల మేమంతా మరి ఈరోజు పాయకురపేట ఎంఆర్పిఎస్ నాయకులంతా ఆయనకు ఒక చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి జోహార్లు తెలియజేశాం. అలాగే ఆయన కుటుంబానికి మరి చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి ఏ అవసరమైనా సరే ఆ కుటుంబం పాయకురపేటలో మాదిగులు ఉన్నారు, పలానా నియోజకవర్గంలో మాదిగులు ఉన్నారని ఉద్దేశించి ఆ కుటుంబానికి కూడా ధైర్యాన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారు మరి ఏ అవసరం వచ్చినా మాకు ఫోన్ చేయవలసిందిగా మరి తెలియజేస్తున్నాం. వెన్నంటుగా ఉంటూ మరి ఉద్యమానికి తీరం లోటు చేసినటువంటి పెద్దడ ప్రకాశరావు గారు ఆత్మ శాంతించాలని, అలాగే ఈ ఉద్యమాన్ని మరి నడిపే నాయకుడిగా మరి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు మరి మంచి నాయకుడిని ఉద్దేశించి మరి ఇక్కడ నివాళులు అర్పించమండి. మరి అదేవిధంగా పెద్దడ ప్రకాశరావు గారు చేసినటువంటి మరి కొన్ని కార్యక్రమాలు ఇక్కడ రత్నాచలని ఆపడం అయితేనేమి, మరి కార్యాలయాలను ముట్టడైతేనేమి, మరి ఎమ్మెల్యేలు మరి ముట్టడైతేనేమి, అనేక కార్యక్రమాలు పాయకరపేటలో మరి ఈ నియోజకవర్గంలో మాదిగలందరినీ సంకటం చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆ ఘనత పెద్దాడ ప్రకాశరావు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ పెద్దాడ ప్రకాశరావు గారికి, జోహార్ పెద్దాడ ప్రకాశరావు గారికి, జోహార్ పెద్దాడ ప్రకాశరావు గారికి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోచమ్మగండి నుండి పాపికొండలు పేరంటాలపల్లి విహారయాత్రకు ఆదివారం పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచమ్మగండి నుండి ఉదయం 9 గంటలకు బోటు యాత్ర మొదలై సాయంత్రం 5 గంటల సమయానికి తిరిగి పోచమ్మగండి ప్రాంతానికి చేరేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పోచమ్మగండి నుండి పాపికొండల వరకు ఎప్పటికప్పుడు పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాటిలైట్ ఫోన్ ద్వారా ముఖ్యమైన పాయింట్లుగా అధికారులు గుర్తించి ఎప్పటికప్పుడు కంట్రోల్ రూములకు సమాచారాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలైన పేరంటాలపల్లి, పాపికొండల విహారయాత్రకు అన్ని మౌలిక సదుపాయాలు పర్మిషన్లతో అనుమతించామని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలతో టిక్కెట్లు అమ్మడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. లైఫ్ జాకెట్స్తో పాటు మరి అన్ని రకాల భద్రతా పరమైన వాళ్ళకి ఆహారం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలోలాగా వేరే ఈ అసంఖ్యంగా ఈ మందు కానీ అటువంటి కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. మద్యం ఎలవాడు లేదు. పోలీస్ వారికి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం, ఆహ్లాదకరమైనటువంటి టూరు, దాని ఆరకంగానే అందరూ కూడా మరి టూరిస్టులు కూడా విజయవంతం చేయాలని తప్పనిసరిగా ఆ భగవంతుడి ఆశీస్సులతోటి పోలవరం డ్యామ్ మన రాష్ట్ర జీవనాడి. పోలవరంతో పాటు ఈ ప్రదేశాన్ని మంచి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ ఆలోచన. వారి ఆదేశాల ప్రకారం, వారి ఆలోచన ప్రకారం రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని పర్యాటక పరంగా బెస్ట్ పర్యాటక పరంగా అభివృద్ధి చేసి మరి రాష్ట్రమే మన రాష్ట్రంలో పర్యాటకులు కాకుండా దేశ విదేశీ పర్యాటకులు కూడా ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని గౌరవ శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు, అలాగే అధికారుల సహకారంతో అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ ఇలా యూనిఫామ్గా అన్ని ప్రైవేట్ ఆపరేటర్స్ అయినా గవర్నమెంట్ అయినా అన్నీ కూడా ఆన్లైన్ చేసి ఆన్లైన్ ద్వారా ఫిక్స్డ్ రేట్ వాళ్ళకి ఓటింగ్ దాంతో పాటు భోజనం కూడా మరి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అన్నీ కూడా పెట్టి ఫిక్స్డ్ రేట్, ఇంకా ఎవరో కూడా దళారీ వ్యవస్థ లేకుండా మరి దీంట్లో ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా టూరిస్టులు. సో ఆన్లైన్లో ఉంటుంది. ఆ రేట్ ప్రకారమే 1 రూపీ మీరు పే చేసి సరిపోతుంది. ఎవరు కూడా ఎక్స్ట్రా పే చేసిన అవసరం లేదు తెలియజేసుకుంటూ సార్, ఇప్పుడు పర్యాటకులకి ఏమైనా ఇన్సూరెన్స్ ఏమైనా అన్ని రకాల చర్యలు తీసుకుంటాయి సార్. ఇంకా మిగిలిన బోట్లు కూడా ఏమైనా పర్మిషన్ తప్పనిసరిగా అండి. వాళ్ళు కూడా భద్రతా ప్రమాణాలు పాటిస్తే మిగిలిన బోట్లు కూడా త్వరలో వాళ్ళకి రాజమండ్రి నుంచి ఇక్కడ వరకు రోడ్డు ఏమాత్రం బాగాలేదు, గంటలు గంటలు పడుతుంది. కోరుకొండ మీద కూడా రోజు తిరుగుతున్నారు. అది ఎప్పుడు మరి మనందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇక్కడ రోడ్డే కాదు, వర్షాలకి రోడ్లు పాడైపోతుంది మనందరూ తెలుసుకోవాలి. రెండోది మన కోస్తా ప్రాంతంలో సాయిల్ లూజ్గా ఉంటుంది. సో మొన్న మా క్యాబినెట్లో కూడా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున 2,000 కోట్ల రూపాయలు రోడ్లు కేటాయించడం జరిగింది. ముందుగా రాయలసీమ ప్రాంతంలో సాయిల్ ఇదిగా ఉంటుంది కాబట్టి అక్కడ స్టార్ట్ చేస్తారు. మన డిసెంబర్ నుంచి మనకు ఎక్కడ వర్క్ స్టార్ట్ చేసి ఎక్కడెక్కడైతే రోడ్స్ పోయినాయో ప్రయారిటీ రోడ్లన్నీ కూడా చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. కాబట్టి వర్షాలు మనకు తగ్గిపోతే ఇంకా ఆ రోడ్ల వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. ఓకే.